రేపు గుడిలో కలుద్దాం. సరే, జాగ్రత్తగా వెళ్ళు. నేను ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను. రోజు బయటికి వెళ్ళొస్తానని చెప్తున్నావు, తర్వాత ఏదో ఒక గాయంతో ఇంటికి తిరిగి వస్తున్నావు, దానికి నేను ముందరాస్తున్నాను. కొంచెం కూడా తన్నె తప్ప వేరే ఏమీ ఆలోచించవా? వేద్ ప్రకాష్ యొక్క కూతురు కదా, వాళ్ళమ్మకి మొగోళ్ళంటేనే నచ్చదు. నువ్వేంట్రా అంటే తన కూతురు వెంటే తిరుగుతూ ఉన్నావు. ఇలా చూడు, రేపే వెళ్ళి నీకోసం ఆ అమ్మాయినే అడుగుదాం అనుకుంటున్నా. నువ్వు ఇక పడుకో, వస్తాను. మీ అన్నగారైనా అబ్బాయి ఉన్నాడే, మా ఇంట్లోకి వచ్చి మా అమ్మాయి గదిలో దూరి ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసా? అది మాత్రమే కాకుండా రోడ్లో గొడవ పడుతూ ఉంటాడు. మీరేంటంటే మా అమ్మాయిని ఇతనికి పెళ్లి చేయమని చెప్తున్నారు. ఇంతకుముందే నాకు మీ బిజినెస్ అంటే అస్సలు నచ్చదు. మీరు వెజిటేరియన్స్ అయ్యింటి కూడా ఇలా మిగతా వాళ్ళని నాన్ వెజ్ తినమంటున్నారు? మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను, నన్ను క్షమించండి ప్లీజ్. ప్లీజ్ ఓకే చెప్పండి, దయచేసి ఒప్పుకోండి. మనం తాంబూలాలు మార్చుకుందాం, పట్టుకోండి. ఈ క్షణమే మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కూతురికి మీ అన్నగారైన అబ్బాయికి పెళ్ళే జరగదు. అది చాలా పొగరబోతాం. కానీ ఆ రోజు నేను అలా చేసుండకూడదు, అందుకని క్షమించండి. మీ దగ్గర నేను మర్యాద లేకుండా నడుచుకున్నాను, అందుకని నేనే వచ్చి మా అమ్మాయిని మీ జైకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఇద్దరికి కూడా పెళ్లి చేసేద్దాం, ఇదే నేను ఆశపడ్డాను. డబ్బు కూడా నా చేతికి రాలేదు, చూడండి ఈవినింగ్ వరకే మీకు టైం. ఓకే, ఏంటి ముసలాడా, నేను ఏం చేస్తానో చూడు. ఏమైంది మేడం? అదంతా ఏమీ లేదు, నేను తన్ని తెలియకుండా తగిలాను. ఇతను చెప్పేది వినకండి, ఇతను చాలా రోజుల నుంచి నన్ను ఫాలో చేస్తున్నాడు. హలో హలో రియా, రియా నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నానమ్మా, త్వరగా రామ్మా. ఇదిగోండి సార్, బెయిల్ ఫైల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈయన కొంచెం అర్థం చెప్పేలా చేయండి, చేతులు కాళ్ళు కొంచెం భద్రంగా పెట్టుకోమని చెప్పండి. పోలీస్ స్టేషన్లో కేసా? అదేంటంటే బాబు, పొద్దున్నే నేను మార్కెట్కి వెళ్ళాను కదా, అక్కడ ఒక అమ్మాయిని తెలియకుండా తగిలాను. అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టారు. వాళ్ళు ఆల్రెడీ కేసు పెట్టేశారు కదా, ఏదో టైం బాగుండి నేను అక్కడికి వెళ్ళాను, వెంటనే బెయిల్ ఇప్పించి తీసుకొచ్చాను. నీతో ఒకటి చెప్పాలి, కళ్యాణం అయ్యి ఇన్ని రోజులైంది కానీ నువ్వు హనీమూన్కి వెళ్ళనేలేదు. అది మాత్రమే కాదు, నీ భార్య కూడా చాలా బాగుంటుంది. ఎందుకు తన సంతోషాన్ని నాశనం చేస్తున్నావు? తనతో పాటు నీ సంతోషాన్ని కూడా నాశనం చేసుకుంటున్నావు నువ్వు. ఏమైంది బాబు, ఏం ఆలోచిస్తున్నావు? ఓ, ఇప్పుడు నీ భార్య దగ్గరికి వెళ్ళావు, వెళ్ళు.